బిగ్ బాస్ నాలుగో సీజన్ విజేత అభిజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు సినిమా హీరోగా కంటే బిగ్ విన్నర్ విన్నర్గానే అభిజిత్ కు ఎక్కువ క్రేజ్ వచ్చింది ఫాలోయింగ్ కూడా వచ్చింది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాతో ఇండస్ట్రీలోకి అభిజిత్ ఎంట్రీ ఇచ్చారు అయినా కూడా అంతగా గుర్తింపు రాలేదు కానీ బిగ్ బాస్ షో మాత్రం అభిజిత్ ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేసింది బాస్ నాలుగో సీజన్ అభిజిత్ జీవితాన్నే మార్చేసింది అప్పటి వరకు అభిజిత్ అనే పేరు ఎక్కువగా ఎవరికీ తెలియదు కానీ బిగ్ బాస్ షో మాత్రం అభిజిత్ ను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది అయితే అభిజిత్ మాత్రం బిగ్ బాస్ ఇంట్లో ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు కెప్టెన్ అవ్వకుండా టాస్కుల్లో అంత ఫిజికల్ గా ఇన్వాల్వ్ కాకపోయినా కూడా మైండ్ గేమ్ మెచ్యూర్డ్ థింకింగ్ తో అభిజిత్ అందరి మనసులు దోచుకున్నారు అలాగే అభిజిత్ మాత్రం ఫిజికల్ టాస్క్ లకు దూరంగా ఉండడానికి బలమైన కారణాలే ఉన్నాయన్నారు అభిజిత్ స్వతహాగా స్పోర్ట్స్ పర్సన్ మరీ ముఖ్యంగా రేసింగ్ రైడింగ్లు అంటే ఎంతో ఇష్టం అలా అభిజిత్ జీవితంలో జరిగిన ప్రమాదాలతో అంతా తలకిందులైంది అభిజిత్ కు జరిగిన యాక్సిడెంట్ మూలానా ఎన్నో గాయాలు అయ్యాయి అందులో ఇప్పటికి వెంటాడే గాయాలు కూడా ఎన్నో ఉన్నాయి భుజానికి అయిన గాయం అలాగే ఉండడం మూలానా బిగ్ బాస్ ఇంట్లో ఫిజికల్ టాస్కుల్లో పార్టిసిపేట్ చేయలేదు అయితే ఆ గాయం తాజాగా మళ్లీ ఎక్కువైనట్టుగా కనిపిస్తోంది గత కొన్ని రోజులుగా అభిజిత్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం లేదు దీంతో అభిజిత్ అసలు విషయం చెప్పారు నేను సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి చాలా రోజులేందని నాకు తెలుసు నేను మీతో కనెక్ట్ అయి ఉండేందుకు చాలా ప్రయత్నించాను కానీ నా నొప్పి బాధ మరీ ఎక్కువైపోయింది గత వారం నుంచి భుజానికి అయిన గాయం మరింత హాస్పిటల్కి వెళ్ళాను త్వరలోనే మళ్లీ తిరిగి వస్తాను అని అభిజిత్ తన ఫ్యాన్స్ కు సందేశం ఇచ్చారు